హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మరి మన మన్యం జిల్లా పార్వతీపురంలో జరిగినటువంటి 75వ సంవత్సర గణతంత్ర దినోత్సవ వేడుకలండి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా 75వ భారత గణతంత్ర దినోత్సవం జరిగిందండి. మన్యం జిల్లాలో ప్రజలు అందరికీ భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన రోజు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పర్వదినం. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించింది. జాతీయ నాయకుల సమున్నత భావాలతో కల్పించిన అవకాశాలను ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రభుత్వాలు గత 75 సంవత్సరాలుగా శ్రమిస్తూ సంక్షేమ అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నాయని కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు. ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు, గణతంత్ర దినోత్సవాల్లో డివిఎంఎం కేపిఎం స్కూల్ పార్వతీపురం, జోగింపేట భామిని కేజీబీవీలు, GTWHS విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. డిఆర్డిఏ వ్యవసాయం, పోలీస్, ఆరోగ్యం, ICDS విద్యాశాఖ, జలవనరులు, ITDA తదితర ప్రభుత్వ శాఖలు తమ ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలను ప్రదర్శించాయి. వివిధ ప్రభుత్వ శాఖలు స్టాల్స్ను ఏర్పాటు చేశాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రభుత్వ శకటాల్లో విద్యాశాఖ శకటం మొదటి బహుమతికి ఎంపిక కాగా, ఓటర్ అవగాహన SVEEP శకటం, DRDA శకటాలు వరుసగా ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో KGBV భామిని విద్యార్థులు ప్రథమ బహుమతులు సాధించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, ITDA ప్రాజెక్ట్ అధికారి సి విష్ణుచరణ్, అదనపు SPO దిలీప్ కిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, RDO కె హేమలత, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, దయచేసి పూర్తిగా చూడండి. మరి మన మన్యం జిల్లాలో పార్వతీపురంలో జరిగినటువంటి 75వ సంవత్సర గణతంత్ర దినోత్సవ వేడుకలు చూద్దామా మరి. Thank you.
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.